గైస్, ఒకసారి కెనడాలో వైల్డ్ గార్డ్కి ఒక నదిపైన కర్రలతో డిజైన్ చేసిన ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. అది చాలా పొడవుగా ఉంది. దాన్ని ఎప్పుడైతే దగ్గరకు వెళ్ళి చూశారో అది యాక్చువల్లీ ఒక డ్యామ్గా ఉంది. దాన్ని హ్యూమన్ ఇంజనీర్స్ కాకుండా అది ఎనిమల్ ఇంజనీర్స్ అని పిలువబడే బీవర్స్ తయారు చేశాయి. గైస్, బీవర్స్ ఒక రకమైన ఎలుకలు. అవి నదుల యొక్క లో వాటర్ ప్లేసెస్లో చిన్న కర్రలు, రాళ్ళు అలాగే మట్టి సాయంతో డ్యామ్ని కడతాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇవి ఎందుకు ఇలా చేస్తాయి? కొందరు ఏమంటారంటే అందులో వాటర్ లెవెల్ ఒకే రకంగా ఉండాలి, దాంతో చేపలు ఎక్కువగా స్టోర్ అవుతాయని, దాంతో ఫ్యూచర్లో వాటికి ఆహారంగా మారుతాయని అంటారు. అనేది కంప్లీట్గా రాంగ్. ఎందుకంటే బివేర్స్ అనేవి వెజిటేరియన్స్. ఎప్పుడైతే డ్యామ్ని తయారు చేస్తాయో అప్పుడు దాని మధ్యలో ఒక టాప్ని కూడా డిజైన్ చేస్తాయి, ఎందుకంటే అక్కడ ఉండటానికి, అలాగే వెళ్ళటానికి రావడానికి ఒక అండర్ వాటర్ ఎంట్రెన్స్ కూడా ఉంచుతాయి. ఎందుకంటే ఎలుగుబంటి కానీ నక్క లాంటి వేట నుండి కాపాడుకోవడానికి అవి ఆ ఎంట్రెన్స్ నుంచి వాటి ఇంట్లోకి వెళ్ళిపోతాయి. దీని కారణంగానే వీటిని ఎనిమల్ కింగ్డమ్స్లో ఎనిమల్ ఇంజనీర్స్ అని పిలుస్తారు.